ఉంది అని కూడా సాక్షాత్తు చెబుతూ తిరుగుతున్నా కూడా పులివెందుల్లో, అతని మీద ఎప్పుడెప్పుడు అని కూడా ఉన్నారు, అది వేరే విషయము. కానీ ఈ కేసుకు సంబంధించిన ప్రతి సాక్ష్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమము, ఎదురు తిరిగిన వ్యక్తుల ఎదురు తిరిగిన వాళ్ళని తొలగించే కార్యక్రమం మాత్రము స్పష్టంగా జరుగుతోంది. దీని వెనకాల ఏం జరుగుతోంది? ఒక న్యాయం కోసము మెట్లు ఎక్కినప్పుడు అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా డబ్బు వాళ్ళైనా పేదవాళ్ళైనా మనం మాట్లాడుతూ ఉంటే, డిబేట్లలో మనం మాట్లాడుతూ ఉంటే, చెప్పండి చెప్పండి ఆయన చెప్పండి, మీరు చెప్పేటప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. హనుమంతరెడ్డి గారు ఆయన మాట్లాడినయండి, ఆయన పూర్తి అయ్యాక మళ్ళీ మీకు ఇస్తాను. మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడినయండి ఆయన. మీరు 15 నిమిషాలు మాట్లాడడం విన్నాం కదా, ఉండండి. సో ఆ తప్పించే కార్యక్రమం వేరే వాళ్ళైనా దోషులు లేకపోతే నిందితులు ఎవరైనా సరే, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి. తన కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు మరింత శ్రద్ధగా చూడాల్సిన అంశాన్ని కూడా ఒక పక్కన పెట్టేసి ఆవిడ ఒక బాధితురాలుగా కాకుండా ఆవిడ సంబంధం లేని వ్యక్తిగా చూస్తున్న విధానం ఏదైతే ఉందో దాని గురించి చర్చ జరుగుతుంది 4 ఏళ్ల నుంచి. దానికి సమానంగా న్యాయం చేయాలని అడుగుతున్నాము. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాం, అంతే. ఆవిడ పరాయి వారు కాదు, సొంత వాళ్ళు కాదు, సమానంగా న్యాయం అందరికీ జరగాలి. నిందితులు ఎవరైనా దోషులు ఖచ్చితంగా బోన్లో నిలబడాలి అనేదే మా ఉద్దేశం. రైట్, విల్సన్ గారు. గుడ్ మార్నింగ్ సాయి గారు. ఒక్క నిమిషం రెడ్డి గారు, అందరిది అయ్యాక ఒకసారి మీకు ఇస్తాను మళ్ళీ. గుడ్ మార్నింగ్ సాయి గారు, మీకు చెప్పండి చెప్పండి. విల్సన్ గారు నమస్కారం అండి. అంటే వాస్తవానికి ఈ కేసు ఒక పతాక దశకు చేరుకున్న దశలో మళ్ళీ దీనిపైన ప్రత్యేకించి చర్చ అనేది మనం పెడుతున్నామంటే ఎక్కడో కొన్ని సందేహాలు ప్రజల్లో ఉన్నాయన్న ఉద్దేశంతో మీరు బహుశా చర్చ చేపట్టుంటారు. అయితే నేనేమంటానంటే ఈ ఇష్యూలో ఇప్పటికే సిబిఐ స్పష్టంగా ఏటు నిందిత మరి ముద్దాయిగా అవినాష్ రెడ్డి గారిని భావించింది. అవినాష్ రెడ్డి గారి నుంచి తాడేపల్లిగూడెంకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కాల్ వెళ్ళింది అని కూడా సిబిఐ చెప్పింది. అంటే మనం సిబిఐని విశ్వాసంలో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఎన్క్వైరీని మనం సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసి సహకరించాలి. అంతే తప్ప 8 ఏళ్ళ నుంచి సునీత మాట్లాడడం లేదు, అంటే 8 ఏళ్ళ నుంచి నేను మా తండ్రితో మాట్లాడడం లేదని ఎక్కడన్నా సునీత చెప్పినట్టు నాకైతే సమాచారం. అసలు మాట్లాడకపోయినా సరే ఇది సునీత గారి ఇష్యూ మాత్రమే కాదు, ఇది సొసైటీకి సంబంధించి. సొసైటీలో ఒక గౌరవప్రదమైన వ్యక్తి చనిపోతే లేకపోతే ఏ మనిషి చనిపోయినా సరే ఆ హత్య ఎలా జరిగింది అనేది తేలాలి. తేలకపోతే రేపొద్దు ఎవరి ప్రాణానికి కూడా దిక్కు మొక్కు ఉండదు. కాబట్టి ఆ తేల్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణ విఫలం అవడమే కాకుండా మరి ఎర్రగంగిరెడ్డి లాంటి వాళ్ళకి ఛార్జ్షీట్ టైం కేయకపోవడం వల్ల వాళ్ళు బయట తిరిగే వాతావరణం సృష్టించింది ఎవరో అర్థమవుతారు. అదేవిధంగా సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలి పక్క నిలబడకుండా నిందితుల పక్క నిలబడ్డారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు నిజంగా తనకే సంబంధం లేకపోతే తన సోదరి సునీత పక్క నిలబడాలి, కానీ కోర్టులో హాజరుపరుస్తున్న శివశంకర్ రెడ్డి కలవడానికి లేకపోతే వేరే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఎవరైతే లోపాలు ఉన్నారో వాళ్ళని కలవడానికి ఆయన చేసిన ప్రతి ప్రయత్నము మీడియాలో కనిపించింది. మనం ఏదో వ్యక్తిగతంగా చెప్పడం కాదు, అంటే ఇంటెన్షన్ ఏంటి, శివశంకర్ రెడ్డి గారితో ఆయనకుండే బంధం ఏంటి, అనుబంధం ఏంటి. ఇప్పుడు శివశంకర్ రెడ్డి నిర్దోషాన్ని ఏమన్నా వైసీపీ వాళ్ళు చెప్తున్నారా? కాబట్టి ఇక్కడ మేజర్గా ఏంటంటే స్పష్టంగా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పార్టీ నిద్రేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మీరు సిబిఐ దర్యాప్తులోకి మీరు తలదొచ్చడం కూడా నాకు తెలిసి వైసీపీ నాయకులకు కూడా కరెక్ట్ కాదు. వదిలేయండి, వైసీపీ ఎవరైనా సరే సిబిఐకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు సిబిఐ మీద వదిలేయాలి. లేదు సిబిఐ మీద నమ్మకం లేదు అనుకుంటే ఇంకొక వ్యవస్థ లేదు. భారతదేశంలో అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ, అదేవిధంగా కోర్టులు. కోర్టు ఈరోజు ఆ బెయిలీ బట్టే జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి గత ముందు వారం వారం రావాల్సిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే కోర్టు మినహాయింపుతో తన పదవి కొనసాగుతున్నారు. అంటే న్యాయస్థానాలు మనం రెస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయలేం. అదేవిధంగా మనం హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కూడా రకరకాల అభ్యంతరాలు ఉన్నా కానీ దాని మీద కామెంట్ చేయలేం. అయితే ఒక బాధితురాలుగా, ఇప్పుడు బాధితురాలుగా ఉందెవరు, సునీత గారు లేకపోతే ఆమె తల్లి, వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఉన్నాయా, బంధాల్లో బలహీనత ఉందా పక్కన పెడితే ఆమె సొసైటీలో ఇటువంటి మటలు జరగకూడదు, భవిష్యత్తులో కూడా జరగకూడదు అని ఆమె కోరుకుంటుంది, ఒక మహిళగా కోరుకుంటుంది. ఆ కోరుకోవడానికి మనం ఆహ్వానించాలి, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. లేదు మీరు కోర్టులో నిర్దోషాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటే నిరూపించుకోండి, అభ్యంతరం లేదు.
కానీ ఎక్కడ చూసినా సరే అవినాష్ రెడ్డి గారిది అనుమానాస్పద వైఖరి అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మీరు అవినాష్ రెడ్డి గారిని ఎత్తినేసుకుంటే అది మీ పార్టీకి ఇంకా మరింత నష్టం కలిగిస్తుంది, సంక్షోభం గురి చేస్తుంది. అదేవిధంగా మీ చేతుల్లో 9 నెలల 11 రోజులు ఉన్నా కానీ ఇష్యూ మీరు కనీసం ఈ దస్తగిరి లాంటి వాళ్ళు అరెస్ట్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే అర్థమేంటి? మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మీరు దస్తగిరితో కుమ్మకాయాలనుకోవాలా? దస్తగిరిని అప్రూవల్ గా మార్చినా అది న్యాయపరమైన అంశం, అది న్యాయస్థా మా వాళ్ళకుంటే చట్ట ప్రకారమే అతను అప్రూవల్ గా మారారు. ఇప్పుడు శరత్చంద్ర రెడ్డి గారు అప్రూవల్ గా మారారు, రేపు లోపల ఉండే భాస్కర్ రెడ్డి గారు కూడా అప్రూవల్ గా మారచ్చు, ఎవరైనా అప్రూవల్ గా మారచ్చు. అప్రూవల్ గా మారిన తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు, కానీ వాళ్ళు అంతమాత్రం నిర్దోషులు కారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం యాజ్ ఎ సొసైటీలో సివిల్ సొసైటీలో ఎవరికి అన్యాయం జరిగినా గతంలో కోడికత్తి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా మద్దతిచ్చా, ఎందుకంటే జరగడం సరైనది కాదు ఆ టైంలో. మరి ఆ అబ్బాయి ఫలాని వ్యక్తి అంటే తెలుసు, మరి ఇమీడియట్ గా ఇంటెలిజెన్స్ అధికారులు లేకపోతే పోలీస్ అధికారులు ఫలాని వైసీపీ కార్యకర్త చెప్పేశారు. సరే ఇవన్నీ కూడా అప్పట్లో మేము ఎందుకు సపోర్ట్ చేసింది, ఎక్కడ అన్యాయం జరిగినా సపోర్ట్ చేస్తాం, అది జగన్మోహన్ రెడ్డి గారే చేస్తాం, ఈరోజు సునీత గారి కానీ చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛగా విచారణ జరగడం కోసం న్యాయస్థానాలకి మనం సహకరించాలి, అదేవిధంగా సిబిఐకి సహకరించాలి. ఆ సహకరించే దూరంలోనే వైసీపీ గారు ఉంటే బాగుంటుంది, కానీ సహకరించడం లేదనేది వెళ్ళిపోయింది. ఈరోజు నరేంద్ర రెడ్డి లాంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఆయన చేత వాదింపు చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో రక్తం అంటింది, ఆ అంటిన దాన్ని ప్రజల్లో వెళ్ళిపోయింది. ఈరోజు యావత్ సొసైటీ సునీత గారికి న్యాయం జరగాలని కోరుకుంటుందంటే అది నథింగ్ బట్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ పట్ల ప్రజల్లో మొత్తం మీద కూడా బాధాకరం ఉంది. ఇటాక జరగకూడదు. అంత రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి ఆ పులివెందుల నియోజకవర్గంలో కానీ కడపలో కానీ మరి కడప ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ వాళ్ళు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు ఈ కేసులో నిందితులు ఎవరు బయటకు రావాలనేది వాళ్ళ కోరిక. అంటే ప్రజాభిష్టం అనేది ఈ విధంగా ఉంది, దానికి సహకరించే రీతిలోనే పాలకులు ఉండాలనేది నేనైతే కోరుకుంటున్నాను. రైట్, అడుసుమిలి గారు ఏమంటారు?